వెల్కమ్ టు ఏపీ 20 రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు వైవి సుబ్బారెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి గొల్లబాపురావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం ఓఎస్సీ నేతకు అవకాశం కల్పించాలని జగన్ భావిస్తున్నారు ఇవాల లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది మరోవైపు ఎల్లుండి మధ్యాహ్నం అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు రేపు రాత్రికి ఢిల్లీ వెళ్ళనున్నారు చంద్రబాబు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్తారని సమాచారం వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చంద్రబాబుతో బీజేపీ ఢిల్లీ పెద్దలు చర్చలు జరుపుతారని తెలుస్తోంది చంద్రబాబుకు ఢిల్లీలో బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ ఖరారైనట్టు తెలిసింది ఢిల్లీ 2 తర్వాత బీజేపీతో పొత్తులపై క్లారిటీ రానుంది మరోపక్క 8న చంద్రబాబు పవన్ భేటీ కావాలని ఇప్పటికే నిర్ణయించారు విజయవాడ ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ ఈ నెల 15కు వాయిదా పడింది కేసులో సిఐడి కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు అప్రూవర్గా మారిన నిందితుడు శిరీష్ చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో కేసుకు సంబంధించి డాక్యుమెంట్లు కావాలని అడిగారు దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరపున న్యాయవాదులను కోర్టు ఆదేశించింది అప్పటి వరకు శిరీష్ చంద్రకాంత్ షా స్టేట్మెంట్ రికార్డు వాయిదా వేసింది చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు ఈ కేసు ఈ నెల 15కు వాయిదా వేసింది ఏసీబీ కోర్టు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన చేయనున్నారు దీంతో తనకు భద్రత కల్పించాలని శర్మిల ఏపీ డీజీపీకి లేఖ రాశారు వైఎస్ శర్మిల రాసిన లేఖను డీజీపీకి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ అందజేశారు 5 రోజుల పాటు బహిరంగ సభలు రచ్చబండ వివిధ వర్గాలతో భేటీ కానున్నారు రేపటి నుంచి 11 వరకు వైఎస్ శర్మిల జిల్లాల పర్యటన చేస్తారు రేపు సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభలో వైఎస్ శర్మిల పాల్గొంటారు ఎల్లుండి ఉదయం 10కి తెనాలిలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతారు ఏలూరులో టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబుతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం భేటీ అయ్యారు మాగంటి ఇంటికి వెళ్లిన ముద్రగడ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తాజా రాజకీయాల అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది నిన్న చింతలపూడిలో చంద్రబాబు సభ జరిగిన నేపథ్యంలో మాగంటి ముద్రగడ సమావేశం కావడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది టీడీపీ జనసేన పొత్తుకు తన మద్దతు ఉంటుందని మాగంటితో ముద్రగడ చెప్పారు మంగళగిరిలో నారా భువనేశ్వరి పర్యటించారు నిజం గెలవాలి పేరిట పర్యటిస్తున్న భువనేశ్వరి చంద్రబాబు అరెస్టు సమయంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు దుగిరాల మండలం శృంగారపురం గ్రామంలో కార్యకర్త శృంగారపాటి శౌరి కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు వారికి 3 లక్షల చెక్కును ఆర్థిక సాయంగా అందజేశారు అనకాపల్లి జిల్లా చోడవరంలో భారీ మోసం వెలుగు చూసింది యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఓ కానిస్టేబుల్ పలువురిని మోసం చేశారు కానిస్టేబుల్తో పాటు మరొకరు ఉద్యోగాల పేరిట యువత నుంచి లక్షలు దండుకున్నారు 15 మంది నిరుద్యోగుల నుంచి సుమారు 1 కోటి రూపాయల నగదు తీసుకుని మోసం చేశారు మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు గుంటూరు జిల్లా మంగళగిరిలో చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉధృతకు దారితీసింది అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్నారనే సమాచారంతో సర్పంచులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్పంచులు ఆందోళనకు దిగారు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన 30 మంది సర్పంచులను అదుపులోకి తీసుకున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన జాబ్ మేళాకు పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు ప్రేరణ కార్యక్రమంలో చింతపల్లి గూడెం కొత్త వీధి కొయ్యూరు మండలానికి చెందిన 300 మందికి పైగా మహిళలకు టాటా ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించారు ఇలాంటి జాబ్ మేళా కార్యక్రమాలను నిరుద్యోగులు ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని గోపవరం మండల చెక్పోస్టు వద్ద భారీగా నగదు పట్టుబడింది పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నెల్లూరుకు చెందిన నరసింహ అనే వ్యక్తి 45 లక్షల రూపాయలను ఆర్టీసీ బస్సులో తరలిస్తుండగా పట్టుకున్నారు ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో ఆ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కడపలో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో వంగల నారాయణరెడ్డి 300 మంది భక్తులతో మూడోసారి తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు స్థానిక టీటీడీ కళ్యాణ మండపం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు నంద్యాల రాఘవరెడ్డి మాజీ జెడ్పీటీసీ తోట మహేశ్వరరెడ్డి ఇతరులు పాల్గొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రామారావుపేట కొత్త కాలనీలో ఉన్న శ్రీ వీరదుర్గమ్మ అమ్మవారికి భారీగా కానుకలు అందాయి కిలో వెండి మకర తోరణాన్ని సినీ నిర్మాత బన్నీవాసు అందజేశారు ఈ వెండిని బన్నీవాసు తరపున జనసేన నాయకులు సిద్దిరెడ్డి అప్పారావు తులా రామలింగేశ్వరరావు సిడగం సురేంద్ర తదితరులు ఆలయ కమిటీకి అందజేశారు ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా కొసిగి మండల కేంద్రంలో చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది గొర్రెలు మేకల మందలపై చిరుతపులులు దాడులు చేస్తున్నాయి కొసిగి తిమ్మప్ప కొండలో ఈ చిరుతపులులు సంచరిస్తున్నాయి రాత్రి సమయంలో పొలాలకు వెళ్లాలంటే స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు అధికారులు స్పందించి వెంటనే చిరుతపులులను బంధించాలని కోరుతున్నారు సర్పంచుల నిరసనలతో అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముట్టడికి సర్పంచులు యత్నించారు కొందరు సర్పంచులను తమ కార్లలో తీసుకొచ్చి అసెంబ్లీ బయట వైసీపీ అసంతృప్తి ఎమ్మెల్యేలు వదిలిపెట్టారు దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది అసెంబ్లీకి వెళ్లే మార్గం వద్ద సర్పంచులను పోలీసులు అడ్డుకున్నారు
విజయవాడలోని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 60 మంది ప్రతిభావంతులకు మెడల్స్ బహుమతులు అందించారు. ఏపీ ప్రభుత్వం వైద్యం విద్యకు పెద్దపీట వేస్తోందని గవర్నర్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వైద్య రంగంలో ఏపీలో ముందుందని అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. నిన్నటి నుంచి సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్ సేవలు మెరుగుపరిచేలా చూడాలని ప్రజలు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద సిఐటియూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఆందోళన నిర్వహించారు. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. మాయమాటలు చెప్పి సమ్మె విరమించేలా చేశారని, తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారానికి జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. బులెటిన్లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.